చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతు కంట కన్నీరే మిగిలింది అని చెప్పాలి రెండు రోజుల ముందు వరకు వాతావరణం పొడిగా ఉండటం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు వరి పొలాల్లో ఉన్న ధాన్యాన్ని గట్ల మీదకు తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు పంట చేతికొచ్చి ఇరవై రోజులు జరుగుతున్న ఆర్బీకే కేంద్రాలలో ధాన్యం సేకరణ ఆలస్యమవ్వడం దళారుల ద్వారా ధాన్యాన్ని విక్రయించాలనుకున్న నెలల తరబడి నగదు కోసం ఎదురు చూసే పరిస్థితుల నేపథ్యంలో ఈ అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి వరి రైతుల అరణ్య రోదన ఇలా ఉంటే పత్తి రైతుల పరిస్థితి మరోలా ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా తెల్ల బంగారంగా పిలవబడే పత్తి క్వింటా పదివేలు పన్నెండు వేల రూపాయలు పలుకుతుండటంతో కావలి బోగోలు అల్లూరు జలదంకి దగదర్తి మండలాలలో రైతులు పత్తి అధికంగా సాగు చేశారు కొన్ని ప్రాంతాలలో పత్తి వర్షానికి రంగు మారడం మరికొన్ని ప్రాంతాలలో మొక్కదశలో ఉన్న పత్తి చెట్లు అకాల వర్షానికి పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది ఆసానీ తుఫాన్ బీభత్సానికి ఈదురు గాలులతో కూడిన వర్షాలకు మామిడి రైతు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు పిందే పూతకాయలు దశలో ఉన్న పంట నేల రాలడంతో మామిడి రైతుకు అపార నష్టం ఏర్పడింది ఆసాని తుఫాన్ వరద బీభత్సం వరి పత్తి మామిడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని సగటు రైతు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అదేనా నా కళ్ళల్లో ఊళ్ళో ఉండి ఏదో ఉంది నీళ్ళు నిలబడిపోయా ఉందా రైతులు